మరో బ్లాస్టింగ్ అండ్ బ్రేకింగ్, జనసేన మేనిఫెస్టో లీక్ అయింది. ఎలా లీక్ అయింది, ఎలా లీక్ అయిందో చెప్పలేం కానీ అందులో ఏముండబోతుందో మాత్రం చాలా చక్కటి అంశాలు పొందుపరిచిన జనసేనని వ్యవహారాన్ని మొత్తం ఇక్కడ మేనిఫెస్టో చేయబోతున్నాం. పూర్తిగా జనం కోసం తయారు చేసిన మేనిఫెస్టో ఇది కూడా, 2 పేజీల మేనిఫెస్టోనే. తెలుగుదేశం పార్టీలాగా 500 పేజీలు 600 పేజీల మేనిఫెస్టోలు ఇక్కడ లేవు. దీంట్లో ఇక్కడ మాత్రం జనసేనని వైసీపీ ఫార్ములాని ఫాలో అయ్యారు. 2 పేజీల మేనిఫెస్టో సూటిగా సుత్తిగా స్పష్టంగా అన్నమాట. ఎట్లాంటి అసలు ఈ అనుమానాలు లేకుండా, సందేహాలు లేకుండా ఏం చెప్పదలుచుకున్నారో అది నేరుగా చెప్పేస్తున్నాడు. ఆ 2 పేజీల మేనిఫెస్టోలో ఉండే కీలకమైన 4 అంశాలు అయితే ఇప్పుడు లీక్ అయ్యాయి. అంటే మరి 2 పేజీల మేనిఫెస్టోలో దాదాపు 24 అంశాలు పొందుపరుస్తున్నారు. అందులో కీలకమైన 4 అంశాలు ప్రస్తుతానికైతే బయటకు వచ్చాయి. పూర్తిగా అంతర్గతంగా ఉన్న సమాచారం, దీనికి సంబంధించి ఢిల్లీలో ఉన్న సీనియర్ మోస్ట్ సెఫాలజిస్టులు 1-2 పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపారు. వాళ్ళు ఇచ్చిన కొన్ని సజెషన్స్ మేరకు 24 పాయింట్లతోటి 2 పేజీల మేనిఫెస్టో తయారవుతుంది. సో ఇది వైసీపీ మేనిఫెస్టోకి భిన్నంగా ఉంటుంది, తెలుగుదేశం మేనిఫెస్టోకి భిన్నంగా ఉంటుంది. తెలుగుదేశం హఠాత్తుగా శ్రీలంకని అమరావతిని మరిచిపోయి మొన్న తీసుకొచ్చిన సూపర్ 6 మేనిఫెస్టోలా ఉండదు. అలాగే గాల్లో దీపం వెలిగించి దేవుడా నీవే దిక్కు అనే పద్ధతిలోనూ ఉండదు. ఖచ్చితంగా ఏంటంటే ఒక మోటివేషనల్ మేనిఫెస్టో జనసేన అని తీసుకొస్తున్నారు. దీని మీద సుదీర్ఘమైన కసరత్తు జరుగుతోంది. ఈ కసరత్తు నుంచి బయటకు వచ్చిన 4 పాయింట్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే, బైజూస్ వ్యవహారం చూసాం కదా, బైజూస్ వ్యవహారం కారణంగా దాదాపు 580 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు గోల్మాల్ అయినట్టుగా స్పష్టంగా అర్థమైంది కదా. అటువంటి వ్యవహారాలు ఏమీ లేకుండా పూర్తి ట్రాన్స్పరెంట్గా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు ఆయన. ఒక రకంగా బ్లాంకెట్ ఆఫర్, తనతో కలిసి వచ్చి తన వెంబడి నడిచే ధైర్యం ఉన్న పెద్ద పెద్ద ఎంఎన్సీలకి, ఆరిజిన్ ఇండియన్ అయి ఉండాలి, ఇండియన్ ఆరిజిన్లో ఉన్న ఎంఎన్సీలకి ఆయన ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. ఏమని, మీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీ డబ్బు తీసుకొచ్చి మా ప్రభుత్వానికి, మేము రేపొద్దున ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి ఎలా మీరు సపోర్ట్ చేస్తారు, మాకు కావాల్సింది మీ డబ్బు, మీ ఒక్క పైసా మా జేబులో మేము వేసుకో, మా పార్టీకి కూడా ఇవ్వద్దు, రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరు రండి మీ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ దత్తత తీసుకోండి, ఎవరెవరికి ఎంతెంత స్తోమతుందో వాళ్ళు అంతంత మేరకు దత్తత తీసుకోండి, డెవలప్ చేయండి, కరికులం డెవలప్ చేయండి, టీచర్స్కి సరైన సమయంలో వారి జీతభత్యాలు అందేలా చూడండి, సిఎస్ఆర్లో భాగంగా మీరెంత సపోర్ట్ చేస్తారు, అలాగే ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ని బతికించుకుందాం, అలాగే మూలన పడిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలకి పునరుజ్జీవనం ఇప్పిద్దాం అనే ఫార్ములాతోటి, ఇవి మౌలికమైన అంశాలు మాత్రమే, ఎంఎన్సీలతోటి అలాగే కార్పొరేట్ సంస్థలతోటి ఆయన సంప్రదింపులు జరపబోతున్నారు. దాని క్రక్స్ మేనిఫెస్టోలో పెడతారు వాళ్ళు. అంటే ఒక రకమైన హామీ వారి నుంచి తీసుకున్న తర్వాతే ఎవరెవరు వాళ్ళతో జనసేనతో కలిసి రావడానికి ధైర్యంగా ముందుకు వస్తారు. ఇది చాలా ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నారు ఆయన. కేవలం దేశీయంగా ఉండి ఇండియన్ ఆరిజిన్ ఉన్న కార్పొరేట్ కంపెనీలు అలాగే ఎంఎన్సీలు వారి నుంచి మాత్రమే వారు ఈ రకమైన సహకారాన్ని కోరుతున్నారు. తన మీద విశ్వాసం ఉంచి, తాను ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి రాబోయే తరాలకి కనీసం 4-5 జనరేషన్స్కి పరిపుష్టమైన విద్యా వ్యవస్థ ద్వారా వారిని బ్రహ్మాండమైన యువతరంగా మార్చేందుకు కావలసిన ఒక దివ్య ఔషధం ఆయన ఎంచుకున్నారు. ఇదే అటు ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు కార్పొరేట్ భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటూ, ఇక్కడ ప్రతిదీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఇక్కడ ఐఏఎస్ల మ్యాజిక్లు లాజిక్లు పనిచేయవు, దీనికంటూ స్పష్టంగా విధి విధానాలు ముందరే రూపొందించుకుంటారు, వారి భాగస్వామ్యం అంతా, అలాగే రేపొద్దున ఇక్కడి నుంచి మెరికల్ లాంటి పిల్లలు బయటకు వస్తే ఆ ఎంఎన్సీలే వారి ఫర్దర్ స్టడీస్ని కొనసాగించడానికి కావాల్సిన
ఒక మాడ్యూల్ తయారు చేసుకోవటం, దాంతో ముందుకెళ్ళటం. అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు, అలాగే ప్రతి బాలిక, చదువుకోవటానికి అర్హత ఉన్న ప్రతి బాలుడు బాలిక, వీళ్ళందరికీ కూడా ఇది 6th class ఆన్వర్డ్స్ వర్తించేలాగా ఒక బ్రహ్మాండమైన వ్యవహారం, దానికి రూపకల్పన జరుగుతోంది. ఆ డ్రాఫ్ట్ రూపకల్పన బాధ్యత పూర్తిగా అకాడమీషియన్సే చేస్తున్నారు.